కృష్ణ స్కూల్కి బయలుదేరాడు. ఇప్పుడు అతన్ని చాలామంది హీరో అంటున్నారు. అలా అనిపించుకోవడం కృష్ణకి గొప్పగా ఉంది. క్లాసులు అడుగు పెట్టగానే, ఎరా స్ట్రైకు గీకు అయిందా, శ్రద్ధగా చదువు అన్నారు టీచర్. కృష్ణకి ఆ పలకరింపు అహం దెబ్బతినేలా వినిపించింది. బాస్, సబ్, ఏవండి అనిపించుకున్న తనని ఈయన ఎరా అంటాడా, ఇన్ని గుండెలు, మాటలు మర్యాదగా రానియండి అనేశాడు. టీచరు తెల్లబోయారు. అందుకు కారణం లేకపోలేదు. సమ్మె ముందు కృష్ణ తెలివైన విద్యార్థుల్లో జమ కాకపోయినా నిశ్చయంగా అవిధేయులు రౌడీల జాబితాలో ఉండేవాడు కాదు. వాడినెప్పుడూ ఒరేయ్ అని పిలిచేవాడు. అందుకు వాడెప్పుడూ చిన్నతనంగా భావించనూ లేదు. ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లోనూ కృష్ణకి కొత్తగా మోల్చిన కొమ్ములేమిటి? వాణ్ణి 3 ఏళ్లనుంచి తెలుసు. ఈ మార్పు ఎప్పుడొచ్చేసింది? అయినా తను వాడి పట్లుండే అభిమానంతో అలా పిలిచాడు కానీ అవమానించాలని కాదే. చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్లు తయారేడేం కృష్ణ? కృష్ణ కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను ఎవరనుకున్నాడు టీచరు, స్ట్రైక్లో పెద్దవాళ్లే, తహసీల్దారు, ఇన్స్పెక్టరు, డాక్టరు వంటి వాళ్లే ఎంతో మర్యాదగా తనను ఏమండి అని పిలవగా ఈ బడిపంతులు తన్ని ఏరాండవా? అంతేకాదు స్ట్రైకు గీకు అని ఎత్తిపొడిచాడు. అలా అవమానించే హక్కు ఆయనకెక్కడుంది? సమ్మె విఫలమవడానికి కారణం తమలో లోపం కాదు, అమృతరావు ముంచేశాడు అందర్నీ. క్లాసు జరుగుతోంది. కృష్ణకి పాఠం వినబుద్ధి కావడం లేదు. మొదట్నుంచి యావరేజ్ స్టూడెంటే. అదీకాక అతనికి కుదురుగా కూర్చునే అలవాటు తప్పిపోయింది. అందుచేత క్లాసు రూము జైల్లాగే అనిపించింది. అవును, క్లాసు రూము హోటల్ రూమ్లా ఉండదు. పాఠాలు జీవితానికి బ్రతుకు తెరువుకు ఉపయోగించే పాఠాలు. సెక్స్ నవలల ఆకర్షణీయంగా ఆలోచనలు పక్కదారి పట్టించేవిగాను ఉండవు. ఎలాగో ఆ పీరియడ్ అయ్యే వరకు ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. బెల్ల అవడమే తడువు అవతలకు వెళ్ళిపోయాడు. స్కూల్కి వెనకవైపు తోటుంది. ఆ తోటలోకి నడిచాడు సిగరెట్ అంటించుకుని. సిగరెట్ అయ్యేసరికి అతనికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలస్యం అమృతం విషం అని వెంటనే బయలుదేరాడు ఊళ్ళోకి. ముగిలి సదుపాయాలకి చిన్న ఊరు కానీ వ్యసనాలకి పల్లెటూరు కాదు. అక్కడ స్కాచ్, విస్కీ, సారా దుకాణాల్లాగే అద్దెకు డిటెక్టివ్ నవలలిచ్చే కిళ్ళి కొట్టు కూడా ఉంది. తోరణాలుగా ముఖ చిత్రాలు రోడ్డు మీదకు కనపడి చూసేవారి మనసు ఊరించేలా వేలాడుతుంటాయి చౌకబారు సాహిత్య గ్రంథాలు. నిజానికి అవి ముఖ చిత్రాలు కావు, స్త్రీ శరీరపు నడుము దిగువ వంపు సొంపులను ప్రతిఫలించే చిత్రాలే ఉంటాయి ఆ పుస్తకాల అట్ల మీద. ఆకులలో పిందెల్ల డిటెక్టివ్ నవలల మధ్యలో సెక్స్ పుస్తకాలు దాగునుంటాయి. అక్కడ డిటెక్టివ్ నవలలైతే రోజుకి 10 పైసలు, సెక్స్ పుస్తకమైతే పావలా, అది అద్దె రేటు. ఆ కొట్టు ముగిలిని, చుట్టుపక్కల కొన్ని ఓళ్లని విద్యావంతం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తుంటుంది. కృష్ణ ఓ డిటెక్టివ్ నవల తెచ్చుకుని స్కూలు తోటలోకొచ్చాడు. చదువుకునేందుకు ఏకాంతం ఉంటే మంచిది కదా అని ఓ చెట్టు వెనక దాని మానుకానుకుని పుస్తకం తెరిచాడు. సరే, నోట్లో సిగరెట్టు. సరిగ్గా ఉదయపు విభాగం అయిందని సూచిస్తూ గంట మోగేసరికి కృష్ణ కూడా లేచాడు పుస్తకం పూర్తి చేసి. దాన్ని షాపులో ఇచ్చేసి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. యశోద మనసు తేలికపడింది. పిల్లలు స్కూల్కి వెళుస్తుంటే వాళ్ళు చదువుతున్నారని అనుకుంటారు చాలామంది తల్లులు. అంతకంటే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. క్లాసులో పాఠాలు సరిగా వింటున్నాడో లేదో అని ఏ తల్లి వెళ్ళి చూడలేదు కదా. పోనీ ఏం చదువుతున్నాడో, ఎంత నేర్చుకున్నాడో పరీక్షించి చూడాలన్నా మనలో చదువుకున్న గృహిణులు ఎంతమంది ఉన్నవాళ్లే నవలో పత్రికో చదువుకోవడమో, కుట్టో అల్లికో వేసుకుని కూర్చోవడమో తప్పితే ఏ తల్లో తప్ప తమ పిల్లలు ఏం చదువుతున్నారో ఎలా చదువుతున్నారో తెలుసుకోదు. యశోదకి లోకజ్ఞానం అయితే ఉంది. తెలుగు వరకు ఆమె చాలా చదివింది. కానీ 10వ క్లాస్ అంటే తెలుగే కాదు కదా. మిగిలిన పుస్తకాలు ఆమెకు అపరిచితాలు. మామూలు లెక్కలు కొంచెం తెలుసు, కానీ కాంపోజిట్ లెక్కలు, ఆ XY లెక్కలు ఆమెకు రావు. కనుక తన చేయి దాటిపోయిన కృష్ణ పుస్తకం ముందేసుకుని కూర్చుంటే, స్కూల్కి వెళుతుంటే వాడు చదువుకుంటున్నాడని అనుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఎటొచ్చి ఈ కాలపు కుర్రాళ్ళు తెలివిమీరిపోయారు కనుక క్లాసు పుస్తకంలో డిటెక్టివ్ నవల పెట్టి చదివి స్కూల్కని చెప్పి మ్యాట్నీకి చెక్కేసి తమ తెలివితేటలతో తమ భవిష్యత్తునే నాశనం చేసుకుంటూ సంతోషిస్తున్నారు. వీళ్ళకి జీవితం గురించి ఏం తెలుసని భోజనం చేశాక కూడా స్కూల్కి వెళ్లకుండా మ్యాట్నీకి పోయాడు. కానీ అది భక్తి సినిమా. పల్లెటూరు కనుక దేవుడి సినిమాలే బాగా ఆడతాయి మొగిలిలో. వాటి తర్వాత ఫైటింగ్ సినిమాలు. అయితే ఏ సినిమా కూడా 10 రోజులకి తక్కువ వాడదు. చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఆ ఒక్కటే సినిమా హాలు.
సింగిల్ ప్రొజెక్టర్ కనుక 4 ఇంటర్వెల్లు అదనంగా, పాత ఫిల్ములు తప్ప రావు కనుక తెగిపోతూ అవో కొన్ని ఇంటర్వెల్లు, ప్రతి విరామానికి చుట్ట, బీడి, సిగరెట్, జంతిక, చెకోడి, మసాలవాడ అంటూ జంగిడీలు, కేకలు. శ్రీకాకుళంలో సినిమా చూశాక ఇక్కడ చూస్తుంటే రాజుని చూసిన కళ్ళతో ముసలిమోగుణ్ణి చూస్తున్నట్లే ఉంది కృష్ణకి. సినిమా అంటే శ్రీకాకుళం శ్రీనివాసాలోనే చూడాలనుకున్నాడు. ఆ పైన భక్తి సినిమా ఏమో బోరున్నారుగా అనిపించింది. స్కూలు వదిలే సమయానికి సినిమా నుంచి బయటకు వచ్చేశాడు. బుద్ధిమంతుళ్లా ఇల్లు చేరి చదివి చదివి అలసిపోయిన వాళ్ల ముఖం కడుక్కుని అమ్మిచ్చిన పలహారము టీ సేవించి అలా వెళ్ళొస్తా అన్నాడు కృష్ణ. ఎలా? అడిగింది యశోద. అన్నాళ్ళు ఇల్లు పట్టకుండా తెగ తిరిగావు, అది చాలలేదు, విసుగురాలేదు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, పబ్లిక్ పరీక్షలంటే మాటలు కావు, ఎంతో కష్టపడి చదివితే తప్ప పాస్ కావు. ఆ మాత్రం నాకు తెలీదనేనా? నవ్వాడు కృష్ణ. చూస్తావుగా, నేను పాస్ కాకపోతే ఎవరు పాస్ అవుతారు? కబుర్లు మాత్రం బాగా నేర్చావు. నిజమే, ఆమెకు తన పెద్ద కొడుకు గురించి తెలిసింది అంతవరకే. కబుర్లే కాకుండా అతను నేర్చుకున్న క్రియలు కూడా తెలిస్తే, ఆ ఘనకార్యాలు చూచాయిగా వింటే ఆమె గుండె అప్పటికప్పుడే ఆగిపోయేది. అవును, ఆమె అమ్మ. అందరూ అమ్మల్లాగే ఆమె తన కొడుకుల మీద ఎన్నో ఆశలు, ఇంకెన్నో కలలు పేర్చుకుంది. వాటిలో స్వార్థం లేదు, ఉండదు. వాళ్ల బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి, దేనికి లోటు లేకుండా ఘనంగా బ్రతకాలి. ఎవరిచేత వేలెత్తి చూపించుకోకుండా పరువు ప్రతిష్టలతో 10 కాలాల పాటు వర్ధిల్లాలి. ఏ తల్లైనా తన బిడ్డల గురించి ఇలాగే కోరుకుంటుందేమో. కృష్ణ నడిచాడు, సరిగ్గా తన తల్లి కలల దిక్కుకి వ్యతిరేకంగా. అతను తిన్నగా శివాలయం చేరాడు. శివాలయం వెనక చిన్న పూలతోటుంది. అక్కడ సిగరెట్లు కాల్చుకునేందుకు కాకుండా చీటలాట ఆడుకునేందుకు కూడా అనువుగా ఉంటుందని కొందరు కుర్రాళ్ళు కృష్ణ వయసు వాళ్లు కనుగొని ఆచరణలో పెట్టసాగారు. సమ్మెలో నాయకత్వం వహించిన కృష్ణలోని నిజరూపాన్ని పసిగట్టారు కాబోలు. ఆ పేకాట కుర్రాళ్ళు కృష్ణకి కూడా ఆహ్వానాన్ని పంపారు. పేకాటకి, సినిమాకి, సమ్మెకి పిలుపొచ్చాక కాదనడం బాగుండదు కదా, ఎంత చిన్నతనం. అందుకే కాదనలేదు, అక్కడికి వెళ్ళాడు. అప్పటికే కుర్రాళ్ళు ఆట మొదలుపెట్టారు. అదొక చిత్రమైన ఆట, అదృష్టం మీదే తప్ప ఆలోచన మీద ఏమాత్రమూ ఆధారపడిని పేకముక్కలాట. జూదం 4 రంగులవి 4 ముక్కలు తీసి మిగిలినవి పంచుకుంటారు. ఒకడు 4 రంగు ముక్కలు కలిపి 1 తెరుస్తాడు. అక్కడ నుంచి ఒక్కొక్కడు తన చేతిలో ముక్క తిప్పివేస్తాడు. వేసే ముందు 5 పైసలు కాయాలి. మొదటి ముక్క రంగు ఎవడు తిప్పగళ్ళో వాడికి వచ్చేస్తాయి పోగైన డబ్బులు. మళ్లీ కలుపుతారు ముక్కలు. చీకటి పడే వేళకు కృష్ణ 4 రూపాయలు గెలుచుకున్నాడు. పైగా పేక డబ్బుల్లోంచి టీలు తాగాడు 2. 4 సిగరెట్లు కాల్చాడు. చీకటి పడుతోంది. ముక్కలు కనిపించడం మానేశాయి. ఆట కట్టేసి మర్నాడు వద్దాం అని చెప్పుకుని విడిపోయారు. జేబులో లాభం 4 రూపాయలు. కృష్ణ మనసుని పురుగుల్లా తొలవసాగాయి. అతనికి సినిమా హాల్ దగ్గరికి వెళ్లి పకోడీలు తినాలనిపించింది. వెళ్ళాడు. ఆట మొదలుపెట్టేశారేమో, హాలు చుట్టూ ఖాళీగా నిర్జనంగా ఉంది. తినుబండారాల వాళ్లు ఈగలు, దోమలు తోలుకుంటున్నారు. ఒక జంగిడి ముందు ఓ ముసలాడు, ఓ అమ్మాయి కూర్చున్నారు. కృష్ణ అక్కడికి వెళ్లి పకోడీలు కట్టమని 1 రూపాయి నోటు ఇచ్చాడు. అలా 1 రూపాయి నోటు తీయడంలో మిగిలిన నోట్లు కూడా పైకొచ్చాయి. ముసలాడు కుర్రదానికి ఏదో సైగ చేసి వెళ్ళిపోయాడు. కుర్రది పైట జారిచేసి పకోడీల పొట్లం కట్టసాగింది. పొట్లం ఇస్తూ, సిల్లం లేదు, ఎలాగా అంది కృష్ణ మొహంలోకి చూసి నవ్వుతూ. నా దగ్గరే లేదే, ఎలాగా అన్నాడు కృష్ణ. ఓ పనిచేయండి, నాతో ఇంటికి రండి, సిల్లరటుకు పోదురుగాని. బాగుంది, చిల్లర కోసం నీ ఇంటికి రావాలా? చిల్లర కోసం కాకపోతే అల్లర కోసం వస్తారా? నవ్వుతూ పైట పూర్తిగా జరిచేసింది. అర్థమైంది కృష్ణకి. అతనిలో మగాణ్ణి ఆమె గుండెలు రెచ్చగొట్టాయి. ఆ పైన ఆమె ఆహ్వానం, పద అన్నాడు. ఆమె అలా లేవడమేమిటి? ముసలాడొచ్చి పొకుడీల జంగిడి ముందు కూర్చున్నాడు నవ్వుతూ. ఆమెతో పాటు చీకట్లో ఆ గుడిసెలోకి దూరాడు కృష్ణ. అక్కడ అతని 2వ అనుభవంలో స్త్రీని పూర్తిగా చూడను చూశాడు. జేబులోని 1 రూపాయి వదులుచుకునో వదులుచుకున్నాడు. నువ్వు సినిమా హీరోనాగుంటావు, అందుకే నిన్ను చూసి చూడగానే లవ్వాడబుద్దయింది. 16 ఏళ్ల వాడిలో ఒక స్త్రీ నుంచొచ్చిన ఆ మాటలు ఎంత అలజడిని, భ్రమలను రేపగలవో ఊహించవలసిందే. 1 రూపాయి కోసం ఆమె ఏ మొగాడతో అయినా అవే మాటలంటుందని, స్త్రీ అంటే శరీరపు వంపులే కాక హృదయపు సొంపు కూడా అని తెలిసే వయసు కాదు కృష్ణది. ఆమె పొందు వల్ల తన ధన మాన ఆరోగ్యాలు సర్వనాశనం కాగలవని కూడా అతనికి తెలీదు. అవును, అతని వయసు ఎంత? 25 ఏళ్ల స్త్రీ, అనుభవాలతో పండి కుళ్ళిపోయిన స్త్రీ, మోసపు మాటలతో
ఎదిగి ఎదగని కుర్రవాణ్ణి ఏకాంతంలో వంచదలుచుకున్నప్పుడు ఆమె గెలుపేమంత కష్టం, అతని పతనమెంత సులభం. సాగనంపుతూ మళ్ళీ రేపు వస్తావా అని అడిగింది. నిన్ను చూడకపోతే నాకేదోలాగుంటది, మర్చిపోకుండారా ఏం అంటూ గట్టిగా కౌగులించుకుని బుగ్గలు ముద్దెట్టుకుంది. స్త్రీ అంటే ఏంటో తెలియని కుర్రాడి శాశ్వత పతనానికి ఆ మాత్రపు పోకుడ్రాళ్ళు చాలవు. స్త్రీ విలువ ఎంతో తెలిసిపోయింది. హోటల్లో అయితే 10 రూపాయలు, సినిమా హాల్ దగ్గరైతే 4 రూపాయలు. మరి నాన్న నరసమ్మకెంత ఇస్తాడో? నాన్న నరసమ్మని ప్రేమిస్తున్నాడా? నరసమ్మ నాన్నని ప్రేమిస్తోందా? ఎప్పుడో కంటబడిన ఓ సంఘటన కృష్ణ మెదడులో మెదలసాగింది. ఆ వేళ స్కూల్లో ఏదో నాటకం వేశారు. వదిలేసరికి 10 గంటలైంది. ఇంటికి ఒక్కడూ వెళ్లాలంటే భయం, అందుకని ఓ పెద్ద కుర్రాణ్ణి సాయం రమ్మన్నాడు. వాడు తిన్నగా తీసుకెళ్లక సారాకొట్టు పక్క నుంచి దారి తీశాడు. అలా అయితే దీపాలుంటాయని. ఆ సారాకొట్టుకొచ్చేసరికి అటు చూడు అన్నాడు. కృష్ణ చూశాడు. నాన్న చేతిలో గ్లాసుంది, నాన్న ఒళ్ళో నరసం ఉంది. వాళ్ళిద్దరూ ఎందుకో నవ్వుకుంటున్నారు. బుడ్డిదీపం వెలుగులో స్పష్టంగా కనిపించింది. ఆ కుర్రాడు కొంచెం దగ్గరగా తీసుకెళ్లి మరీ చూపించాడు. తనకి భయం వేసింది. నాన్న బనీను డ్రైవర్తో ఉంటే అందుకేరా మీ నాన్నని తాగుబోతంటారు. కృష్ణకి కోపము దుఃఖము కూడా వచ్చాయి. ఒక్క తాగుబోతే కాదులే, ఆ నరసమ్మతో సారా నరసమ్మతో తిరుగుతాడు కూడా, నువ్వే చూసావుగా. ఏడుపు ఆపుకున్నాడు కృష్ణ. జాగ్రత్త, మీ అమ్మగాని చెప్పో, కొంప మునుగుతుంది. ఇంటికి రాగానే తను చూసింది అమ్మకి చెప్పేలని అనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు. ఇప్పుడు నరసమ్మ జ్ఞాపకం వస్తోంది మళ్ళీ. ఆ వేళ వాడన్నది నిజమే, నరసమ్మ చాలా బాగుంటుంది. జాంపండ్లా పచ్చగా లావుగా కొరుకు తినబుద్దేశేలా. నరసమ్మకి నాన్న ఎంతిస్తాడో? అయ్యయ్యా పెత్తనాలు, దోషిలా నిలబడిపోయాడు వీధి గుమ్మంలోనే. అమ్మ దగ్గరగా వెళ్లాలంటే భయం. సిగరెట్లు కాల్చాక నోరు కడుక్కున్నాడు, పకోడీలు తిన్నాడు, కానీ ఇంకా వాసనొస్తుందేమో అని భయం. తర్వాత తన ప్రియురాల దగ్గర చేపల కంపు, ఆ వాసన తనకు అంటుకోలేదు కదూ. వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని ముద్దమింగి పుస్తకం తీ అంటూ లోపలికి నడిచింది. కొంచెం చలిగా ఉన్నా నీళ్లు పోసేసుకున్నాడు. 10 సార్లు పుక్కిలించుమ్మాడు. బట్టలు మరో గదిలో తగిలించాడు. చలిగా ఉంటే ఇప్పుడెందుకురా స్నానం? ఆరోగ్యానికి మంచిదని చికాక్గా ఉంది, అన్నం తిని చదువుకుంటాను. చదువు వంటబట్టాలంటే ఒళ్ళు కూడా శుభ్రంగా ఉండాలమ్మా. ఓహో అన్నం తింటూ మెల్లగా అన్నాడు కృష్ణ. మన ముందు గది ఖాళీగా ఉంది కదమ్మా, అది నా స్టడీ రూమ్ చేసుకుంటాను. ఈ గదిలో నేను ఎక్కువసేపు లైట్ వేసుకుని చదువుకుంటే నీకు నిద్రపట్టదు, లక్ష్మి ఏడుస్తుంటే నాకు చదువు వంటబట్టదు. అలాగేలే. వాడికి చదువు మీద కలిగిన శ్రద్ధకి మురిసిపోయింది. నాకు మడత మంచమిస్తావా? అలాగేలే. మర్నాడు లేస్తూనే ఆ గదిని పని మనిషి చేత తుడిపించి కడిగించాడు. చిన్న కర్ర షెల్ఫు, మడత మంచం అందులో చేర్చాడు. ఎక్కడదో బల్బు తీసి ఆ గదిలో తగిలించాడు. హోటల్ గదిలా తయారు చేద్దామనుకున్నాడు, కానీ వీలు కాలేదు. ఒక మూలగా తన బట్టలు పెట్టి పెట్టుకున్నాడు. మొత్తానికి అది గది అయింది. ఆ గది వేరుగా విసిరేసినట్లుగా ఉంటుంది కనుక అతను అక్కడేం చేస్తున్నాడో ప్రత్యేకంగా వచ్చి చూస్తే తప్ప ఎవరికీ తెలీదు. కృష్ణకి కావలసింది అదే. స్కూలు టైంకి ఇల్లు వదలడం, భోజనానికి వేళకి హాజరవడం, సాయంత్రం చీకటి పడ్డాక పోకోడీల ప్రియురాలతో గడపడం, ఇంటికొచ్చాక తన గదిలో అద్దెకు తెచ్చుకున్న డిటెక్టివ్ పుస్తకమో సెక్స్ పుస్తకమో చదివి పడుకోవడం, ఇది అతని దినచర్య అయిపోయింది. రాత్రి పుస్తకం చదివితే తప్ప నిద్రపట్టినంతగా అలవాటైపోయేవి. కలలు, డిటెక్టివ్ నవల చదివితే హంతకులు డిటెక్టివ్లు, సెక్స్ పుస్తకం చదివితే నాట్యం చేసే దిగంబర రమణి లలామాలు. క్లాసు పుస్తకం తెరవడం అంటేనే తలనొప్పిగా తయారైంది. స్ట్రైక్లో లభించిన డబ్బు అయిపోయింది. పేకాట్లో పొకుడీల పిరియురాలకి సిగరెట్లకి. అప్పుడు సమయానికి జ్ఞాపకం వచ్చింది వాచి సంగతి. దాన్ని నమ్మితే కానీ ఎలా? శంకర్గాడికి తెలుస్తుంది. ఎలాగో ఒకలా డబ్బులు సంపాదించాలి. సాయంత్రం ప్రియురాల దగ్గరికి ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? టెక్స్ట్ బుక్స్ 2 అమ్మబోయాడు. పరీక్షలు దగ్గరకొచ్చేసే కనుక 4వ వంతు రేటు ఇస్తానన్నాడు ఒకడు. చచ్చినవాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు ఆ రేటుకి ఇచ్చేశాడు. చదవని వాడికి క్లాసు పుస్తకాలు నిరుపయోగం కదా. ఆ పుస్తకాలు తీసుకున్న కుర్రాడు తండ్రిని డబ్బులు అడిగాడు. ఆ పుస్తకాలు చవకగా వస్తున్నాయనే తప్ప అవతలవాడు ఎందుకు అమ్ముతున్నాడో అని కూడా ఆలోచించలేదా పెద్ద మనిషి? నిజంగా అతను అలా అడిగితే కృష్ణ కొంచెం భయపడేవాడేమో. 2 పుస్తకాలకి 4 రూపాయలే వచ్చాయి. 2R not 2D అన్న మీమాంసలో పడిపోయాడు.
పేకాటకు వెళితే ఈ నాలుగు ఆరైనా కావచ్చు, అర్ధరూపాయి అయినా కావచ్చు, ఈ మధ్య చెయ్యంతగా తిరగడం లేదు. కనుక పేకాటకు వెళ్లకుండా ప్రియురాల దగ్గరకు వెళ్లడమే మేలు. అయితే సిగరెట్లు అవి మాండం కష్టం. ఓ ప్యాకెటైనా ఉంటేనే కానీ రోజు గడవదు. సిగరెట్ కాలుస్తూ ఆ పొగ ప్రియురాలి ముఖం మీదకు ఊదుతూ ఆ పొగలోంచి ఆమె ముఖం చూస్తుంటే అలా సినిమాలోలా ఎంత బాగుంటుంది. సిగరెట్ పెట్టి కొన్నాడు. పోకోడీల ప్రియురాలు కృష్ణ దగ్గర సిగరెట్ అందుకుని కాలుస్తుంటుంది. ఆమె సాధారణంగా చుట్టలే కాలుస్తుంది. అది అడ్డపొగ అంటే నిప్పు వైపు కొసం నోట్లో పెట్టుకుని. అప్పుడు కృష్ణకి సినిమాలు జ్ఞాపకం వస్తుంటాయి. తను హీరోలా ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు కృష్ణ నారీ మాంసం రుచి మరిగిన పులి. పులి మామూలుగా మనుషుల్ని చూసి తొలగిపోతూనే ఉంటుందట. కానీ ఒకసారి ఏ కారణంగా అయినా మనిషిని చంపి మాంసం తిందో ఇక ఎప్పుడు నరమాంసం గురించే ఎదురు చూస్తుందట. స్త్రీ పురుషుల నడుమ ఇటువంటి పోలిక అనుచితమే. కానీ అనుభవం వరకు పురుషుడు స్త్రీని పట్టించుకోడు, గుర్తించడు. ఒకసారి అనుభవం ప్రాప్తించిందో మరి ఆమెను వదల్లేడు. అతని మనసుని శరీరాన్ని కూడా ఆమె ఆక్రమించుకుంటుంది. అందులోనూ తగిన వయసు రాకుండా, మానసిక పరిపక్వత తగినంత లేకుండా జలగలాంటి స్త్రీ పాలిట పడిన కృష్ణలాంటి కుర్రాడు ఎప్పటికెలా బయటపడతాడు? అతని జేబులోని నోట్ల కోసం ఆమె ఆడే మాటలు, చూపే భ్రమలు సామాన్యమైనవి కావే. ఆ పిల్లవాణ్ణి తైలం పెట్టి తన వాణ్ణి చేసుకోగలిగే జాణ ఆమె. 3 రూపాయలు ఇచ్చిన కృష్ణని చూస్తూ ఆమె ముఖం ముడుచుకుంది. ప్రణయకలహం అనుకున్నాడు. మరిప్పుడు నాకిట్లా తక్కువ చేయక అంది చివరకు లొంగుతూ. ఆమె గురించి తెలిసిన పెద్దలెవరూ ఆమెకు రూపాయికి మించివ్వరు. కానీ ఆమెకు తెలుసు తన వలలో చిక్కుకున్నది చిన్నపెట్ట అని. ఆవేళ 3 రూపాయల ప్రేమనే చూపింది. తేడా కృష్ణకి తెలిసేలా. కృష్ణకి వ్యసనమే అయిపోయింది పకోడీ పిల్ల ప్రేమ. సాయంత్రం అయ్యేసరికి ప్రేమ, రాత్రి సెక్స్ పుస్తకం, పగలు డిటెక్టివ్ నవల, టీలు, సిగరెట్లు. జీవితం అంతవరకే చూడగలుగుతున్నాడు. ఒకనాడు వాచి జ్ఞాపకొచ్చింది. శంకర్ని వెంటబెట్టుకుని ఒక అతని దగ్గరికి వెళ్లాడు. వాచి చూశాడతను. 60 రూపాయలు ఇస్తానన్నాడు. నిజానికి దాని విలువ రెట్టింపు కంటే కూడా ఎక్కువే. కానీ ఆ మాట పైకనలేకపోయాడు కృష్ణ. గబగబా 60 రూపాయలు చేతిలో పెట్టి వాచి తీసేసుకున్నాడతను. పైగా ఏమైనా ఉంటే తీసుకొస్తుండండి, మీకు మంచి రేటిచ్చి కొంటాను, తీసుకొస్తారుగా అన్నాడు. అతనికి ఇదొక పక్కా వ్యాపారం. దొంగ సామాన్లు చౌకగా కొని కొంచెం మార్పులు చేసి మరొక ఊర్లో అమ్మించి చాలా లాభం చేసుకుంటాడు. పిల్లల చేత ఆ పని చేయించడానికి ప్రోత్సహిస్తాడు. తనకి ఇల్లు, పిల్లలు ఉన్నారు. తన పిల్లలే అలా చేస్తే తన ఇల్లేమవుతుందని ఆలోచించాడు. ఎవరూ అడగలేదు కదా అని వాచి అమ్మేశాడు కృష్ణ. 60 రూపాయలు జేబులో పడగానే అతనికి మొదట జ్ఞాపకం వచ్చింది హోటల్ గది, శ్రీకాకుళంలో సినిమా. ఆ మధ్యాహ్నం శ్రీకాకుళం బయలుదేరాడు. బస్టాండ్ కిటకిటలాడుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం వెళ్లే బస్సు ఎన్నడూ లేనంత రష్గా ఉంది. అయితే తనకడ్డేమిటి అనుకున్నాడు. టికెట్ తీసుకోకుండా వెళ్లి బస్సులో కూర్చున్నాడు. బస్సు బయలుదేరే ముందు కండక్టర్ వచ్చాడు. కృష్ణని టికెట్ చూపమన్నాడు. నేనెవరినో తెలుసా అని తనే స్ట్రైక్ లీడర్ని, స్టూడెంట్ని అన్నాడు కృష్ణ. నా దగ్గర ఆ పొప్పులేం వడుకో, దిగు అన్నాడు కండక్టరు. దిగను, ఏం చేస్తావో. కృష్ణ మాటలు పూర్తి కాలేదు. కండక్టరు కృష్ణని కిందకు దింపేశాడు చేయి పట్టుకుని. స్టూడెంట్వి, టికెట్ లేకుండా బస్సు ఎక్కకూడదని తెలీదు అని రైట్ చెప్పేశాడు. వెళ్ళిపోతున్న బస్సుని వెర్రిముఖం వేసుకుని చూస్తూ నిల్చున్నాడు కృష్ణ. ఈ అవమానం దుస్సాహసంగా ఉంది. కండక్టర్ని నరికి పారేయాలన్నంత కోపము కసి వచ్చాయి. వెంటనే వెళ్లి స్టూడెంట్లను పిలుచుకొద్దామనుకున్నాడు. కానీ అంతలోనే మరో బస్సు వచ్చింది శ్రీకాకుళం వెళ్లేది. అయ్యో అమాయకపు కృష్ణ, నువ్వెళ్ళి పిలిచినా ఎవరూ నీ వెంట రారు. నీతో పేకాడే 4-5 తప్ప. నువ్వు భ్రమలో ఉన్నావు. కానీ నీ హీరో పాత్ర ఏనాడు అయిపోయింది. కొంతసేపు నాటకంలో రాజు పాత్ర ధరించినంత మాత్రాన వేదిక దిగాక తెరపడ్డాక కూడా రాజులా ఉండాలంటే ఎలా కుదురుతుంది? 4 నవ్వుతారు. సమ్మె విషయంలో నువ్వు వెలిగిన వెలుగు క్షణభంగురమే కానీ శాశ్వతం కాదు. ఈ మాత్రం తేలికపోతే ఎలా? అదే హోటల్లో దిగాడు కృష్ణ. ఇప్పుడతన్ని ఆహ్వానించేందుకు ఒక్కడూ రాలేదు. హోటల్ వాడు డిపాజిట్ తీసుకున్నాడు 25 రూపాయలు. అంతవరకు గదివ్వలేదు. డబ్బు దగ్గరొచ్చిన అనుమానం మిగిలిన విషయాల్లో కొంచెమైనా రాలేదు. ఈ కుర్రాడి వయసు ఎంత, ఇతనికి డబ్బెక్కడది, ఇటువంటి ప్రశ్నలు అతనిలో ఉదయించలేదు. అవన్నీ అతనికి అనవసరం. కావలసింది డబ్బు అంతే. అది ఎలాంటిదైనా అతను పట్టించుకోడు. అతని ధ్యేయమంతా వ్యాపారం మీదే, డబ్బు డబ్బు. మనుషుల ధ్యేయము గమ్యము ఇదొక్కటే.
ఎలా సంపాదించామన్నది ఎవరికీ అక్కర్లేదు, ఎంత సంపాదించామన్నదే ముఖ్యం. శోచనీయమైన విషయం ఏంటంటే మనిషి విలువ రూపాయల్లోకి దిగజారిపోవడం. ఎందుకో మనిషి బ్రతుకులో ఎక్కడలేని ప్రాముఖ్యతని సంపాదించుకుంది డబ్బు. అందుకే డబ్బు కోసం మనిషి వంచకుడు హంతకుడు కూడా అవుతున్నారు. రూమ్లో దిగాడు కృష్ణ. కాఫీ తాగి బజార్కెళ్ళి డిటెక్టివ్ నవల సెక్స్ పుస్తకము కొన్నాడు. అవి కొనడం ఓ పట్టాన తెమల్లేదు. ఆకలి గొన్నవాడి ముందు అద్భుతమైన పదార్థాలు అనేకం పెడితే ఏది ముందో ఏది వెనకో తేల్చుకోలేక తడబడతాడే. అలాగే కనువిందు చేస్తున్న నగ్న చిత్రాలతోనూ మనసుని తొందర పెట్టేసే పేర్లతోనూ అలరారుతూ తోరణాలుగా కిళ్ళీ షాప్ ముందు వేలాడుతున్న డజన్ల కొద్ది పుస్తకాల్లో ఏదో ఒకటో రెండో ఎన్నుకోవడం కష్టమైన పని కాదు. కుర్రవాడు ఉక్కిరిబిక్కిరి కాడు. కృష్ణ కోరిక తీరుతోంది. మెత్తని పరుపు మీద పవళించి దర్జాగా సిగరెట్ కాలుస్తూ సెక్స్ పుస్తకం చదువుతున్నాడు. సెక్స్ జీవితంలో ఒక భాగం అన్న నిజానికి నానా అసహ్యకరమైన రంగులు పూసి సెక్సే జీవితం అన్న అనారోగ్యకరము ప్రమాదకరము అయిన అసత్యాన్ని సాయశక్తులా బోధిస్తూ ఆ లేత మెదడుని చేయవలసినంత కలుషితం చేసి వదులుతుందా పుస్తకం. పేజీ పేజీకి పంక్తి పంక్తికి దానిలోని మగపాత్రలు ఆడవాళ్ల కోసము ఆడపాత్రలు మగవారి కోసమో వెంపర్లాడిపోతూ మనిషి అంటే సెక్స్ తప్ప మరేమీ కాదని నిరూపిస్తున్నాయి. అబద్ధాలు సహజంగానే ఎక్కువ ఆకర్షణ కలగజేస్తాయి కనుక లేత మనసుకి ఆకర్షణలను అధిగమించి వాస్తవాన్ని గ్రహించగలిగే శక్తి ఎక్కువ ఉండదు కనుక కృష్ణ ఉద్రిక్తుడవుతున్నాడు. బాయ్ క్యారీర్ తెచ్చి బలమీద పెట్టి వెళ్లడమే తెలియనంతగా కృష్ణ ఆ పుస్తకంలో లీనమయ్యాడు. విద్యాబింబాల ఆకర్షణల నుంచి అతన్ని ఆకలి మేల్కొల్పేసరికి రాత్రి 8:30. పుస్తకం ముడిచి లేవబోతుంటే గదిలోకి తొంగి చూసిన తరుణీమణి వెలకు దొరికే వెలది నవ్వింది. లోపలికొచ్చింది. కుర్రవాళ్ల బలహీనతలను అర్థం చేసుకోవడంలో ఆమె అనుభవశాలి. ఇంకా భోంచేయలేదు, ఆకలి కావడంలే. అతని తలమీద చేయివేసి లాలను గడిగింది. అతని సమాధానం కోసం చూడకుండానే క్యారీర్ విప్పి 2 భోజనాలు వడ్డించింది. అతనికి తినిపిస్తూ సరదాగా సినిమాకు వెళదామా, జ్యోతిలక్ష్మి సినిమా అంది. అవునని కాక ఇంకేమనగలడు. ఆమె ప్రేమతో ఊపిరాణివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ సెంటు వాసన చౌకబారుదని, ఆ చీర మెరుపులు ఆమె జీవిత విధానంలాగే నకిలీ అని 16 ఏళ్ల వాడికేం తెలుస్తాయి. నీ దగ్గర 15 రూపాయలుంటే ఇవ్వు, నీతో సినిమాకొస్తా, తర్వాత నీకు తోడుంటా. ఇక్కడ ఒక్కడికే ఏం తోస్తుంది. ఒంటరితనం గుర్తుకొచ్చేసరికి కృష్ణకి తోచడం మాట అటుంచి ముందు భయమేసింది. ఇంటి దగ్గర గదిలో ఒకడూ పడుకోవడం వేరు, విసిరివేయబడినట్లున్న ఈ హోటల్ గది విషయం వేరు. 15 రూపాయలిచ్చాడు. ఆమె అతన్ని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడే వస్తా అని వెళ్ళింది. కృష్ణకి సినిమాకి వెళ్లడం కంటే హోటల్ గదిలో ఆమెతో ఉండిపోతేనే బాగుంటుందనిపించింది. ఆమె రాగానే ఆ మాటే అన్నాడు. కానీ ఆమె అలుకు నటించింది. సినిమా బాగుంటుంది, జ్యోతిలక్ష్మి ఒంటి మీద గుడ్డపీలికైనా లేకుండా ఓ డ్యాన్సు చేసిందట అంది. అది చూడ్డానికైనా వెళ్లాలని నొక్కి చెప్పింది. ఇద్దరూ రిక్షాలో సినిమాకు వెళ్లారు. హైక్లాస్లో పక్కపక్కన కూర్చుని సినిమా చూశారు. మధ్య మధ్య టీలు తాగారు, పోకోడీలు తిన్నారు. రిక్షాలో గదికొచ్చారు. కృష్ణకి త్వరగానే నిద్ర ముంచుకొచ్చేసింది. తెలివొచ్చేసరికి 8:00. గదిలో ఆమె లేదు, తన డబ్బు లేదు. తెల్లబోయాడు. ఏం చేయడానికి తోచలేదు. బతకడం సరదా చేసేందుకే అని రాత్రి 8 సార్లు చెప్పిన ఆమె ఇలా దొంగతనం చేస్తుందని అతను నమ్మలేకపోయాడు. ప్యాంటు జేబులో 5 రూపాయలు మాత్రం మిగిలినందుకు సంతోషించి రూమ్ బాయ్ సలహాను అనుసరించి రూము ఖాళీ చేసేశాడు. 25 రూపాయల డిపాజిట్కి అద్దె తదితర ఖర్చుల కింద 15 రూపాయలు జమ కట్టుకుని 10 రూపాయలు తిరిగిస్తూ ఆ మేనేజరు, మా హోటలు మీ వంటి వారి కోసమే, వస్తుండండి, మీ సేవే మా భాగ్యం అని శాశ్వత ఆహ్వానం పారేశాడు. శ్రీకాకుళం రోడ్లు తిరగసాగాడు కృష్ణ. కడుపు నిండా టిఫిన్ తిని కాఫీ తాగాక 10:00 అవుతోంది. బజార్లు కళకళలాడుతున్నాయి. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కునేందుకు ఓ కిళ్ళి కొట్టుకు నడిచాడు. దాని పక్కన తమాషా చూస్తున్నట్లు జనం మూగున్నారు. అక్కడ మధ్యన ఓ పెద్ద మనిషి తన ముందు పేక ముక్కలు పరుచుకుని కూర్చున్నాడు. ఒక్కొక్కరు ఒక్కో ముక్క మీద డబ్బులు కాస్తున్నారు. లాటరీ పేరిట జరుగుతున్న ఆ జూదంలో 2 రూపాయలు పోగొట్టుకున్నాడు కృష్ణ. అతనికేమీ తోచడం లేదు. మధ్యాహ్నం తప్ప సినిమాలుండవు. తొందరపడి హోటల్ రూమ్ ఖాళీ చేసేసినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఏమీ తోచంతనంలో ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండానే సందులు గొందులు తిరగసాగాడు. ఒక సందులో ఒక ఆమె ఎదురైంది. ఆమె కాల్చి పారేసిన చుట్టలా ఉంది.
ఆమె పళ్ళు చుట్టపొగ తెగ పీల్చడం వల్ల కాబోలు తెగ గారపట్టున్నాయి. ఆమె చీర కూడా అస్తవ్యస్తంగానే చుట్టుకుంది. ఆమె కృష్ణం చూసింది. చూసి ఎవరింటికి అని అడిగింది. అతను తడబడి ఎక్కడికి లేదు అన్నాడు. కాలక్షేపం కాక తిరుగుతున్నావా? నవ్వింది. మా ఇంటికిరా, బాగా ఊసిపోతుంది. ఆగి జేబులో ఎన్ని డబ్బులున్నాయి అంది. 12 రూపాయలు. నిజమే చెప్పాడు. చాలే రా, చేయి పట్టుకుంది. ఆ స్పర్శ కృష్ణకి ఎండు కట్టి ముట్టుకున్నట్లుంది, కానీ మరెలాగా అనిపించలేదు. తిరిగి తిరిగి కాళ్ళు పీకులు పెడుతున్నాయేమో అతను కాదనకుండా మరో ఆలోచన లేకుండా ఆమె వెంట నడిచాడు. వాళ్ళిద్దరూ నడుస్తుంటే అవ్వ మనవడు నడుస్తున్నట్లుంది. అతన్ని ఆమె తన గుడిసెలోకి తీసుకువెళ్ళింది. విచిత్రంగా ఆ గుడిసెలో చల్లగా ఉంది. అక్కడున్న నొలక మంచం మీద మాసిపోయిన తన చీరపరిచి పక్క వేసింది. జిడ్డు మరకలు పడి అసహ్యంగా సగానికి విరిగిన రాతి బండలాంటి దిండును పెట్టి మంచినీళ్ళు కావాలా అంది. అతను వద్దన్నట్లు తలూపాడు. సోడా తెప్పించేదా? కలర్ సోడా. అది వద్దనేశాడు. అప్పుడు ఆమె పక్కపక్కనవ్వి, కుర్రాడు అనుకున్నాను, గట్టివాడివే అని అవతలకెళ్ళి ఓ సీసా పట్టుకుని 10 నిమిషాల్లో వచ్చింది. ఏ ఊరు మంది, ఎవరబ్బాయిలు తమరు? కబుర్లలో పెట్టి ఆ సీసాలోని ద్రవాన్ని కొంచెంగా అతని చేత తాగించింది. మొదటి గొక్క తాగేటప్పుడు అతనికి ఆముదము మిరియాల కషాయము జ్ఞాపకం వచ్చి వెలపరించుకున్నాడు. గొంతులో భగ్గుమంది. ఆమె పుణుకులు మసాలాగార్లు పెట్టింది. తింటూ తాగాడు. మెల్లగా శరీరం వశం తప్పి నిద్రపోయే దశలోకి వెళ్ళాడు. అతనికేం జరుగుతుందో తెలీదు.